ఎస్పెషల్లీ పేషెంట్కి ఎవరికన్నా ముక్కు మూసిపోతా, ముక్కులమ్మటి కారుతా, తుమ్ములు ఎక్కువగా వస్తున్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ముక్కులో సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మనం సైనస్ ఇన్ఫెక్షన్ని అలాగే అనటామిక్ అబ్నార్మాలిటీస్, బోన్ వంకరున్నా, కండ పెరిగినా, ముక్కులు ఏదన్నా సైనస్లు క్లోజ్ అయినా, వీటన్నిటిని కూడా మనం క్లియర్ చేయాల్సి వస్తుందన్నమాట. అంటే ఈ సైనసైటిస్తో పాటు బోన్ వంకరున్నా, ఎలర్జీ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేయాల్సి వస్తుంది, ఎలర్జీని మేనేజ్ చేయాల్సి వస్తుంది. సర్జరీని యూజువల్గా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానం ద్వారా ఎండోస్కోప్స్ తోటి మైక్రోడిబ్రేటర్ ఎక్విప్మెంట్ వాడతా మంచిగా మనం క్లియర్ చేయొచ్చు. ఆపరేషన్ అయిన తర్వాత ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళకి ఎలర్జీకి స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా దేనికైతే ఎలర్జీ ఉందో ఆ ఎలర్జీకి ఇమ్యూనోథెరపీ ఇచ్చి ఆ ఎలర్జీని కూడా పర్మనెంట్గా మన బాడీ నుంచి తీసేయొచ్చు. అంటే ఆ ఎలర్జీకి రెస్పాన్స్ రాకుండా చేయొచ్చు. చాలామంది మనం చూసినట్టయితే కొంచెం ఎండకు తిరిగి వచ్చిన బయట దుమ్ము ధూళి, డ్రై వెదర్ అంటాం, డ్రై హాట్ వెదర్, దానికి వెళ్ళి వచ్చినట్లయితే వాళ్ళకి ముక్కులో నుంచి బ్లడ్ రావటం కానీ, ముక్కులో బ్లడ్ క్లాట్స్ రావటం కానీ, మ్యూకోజల్ చేంజెస్ కానీ ఉంటాయి అన్నమాట. దీనికి సాధారణ కారణం ఏంటంటే ఆ ముక్కులో ఆ మ్యూకోజ అనేది ఎండిపోయి ఆ మ్యూకోజ కింద ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మ్యూకోజ ఎండిపోయిందో అండర్లయింగ్ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోతాయి, దాని నుంచి మనకు ముక్కులో బోను బ్లడ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ పేషెంట్కి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, ముక్కులో బోను వంకర ఉన్నట్లయితే ఈ డ్రై హాట్ వెదర్లో వాళ్ళకి బ్లడ్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్పెషలీ మనం పిల్లల్లో చూసినట్టయితే వాళ్ళకు కూడా కొంచెం గెంతినా, కొంచెం ఎండలో తిరిగినా కూడా బ్లడ్ వస్తుంటుంది. మెయిన్గా ఇది ఏంటంటే ముక్కులో ఉన్న యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ ద సెప్టమ్, దాన్ని లిటిల్స్ ఏరియా అంటాం. ఇది హైలీ వాస్కులరైజ్డ్ ఏరియా. ఈ లిటిల్ సెప్టమ్లో మేజర్ వెజల్స్ అన్ని, ముక్కు సప్లై చేసే 4-5 మేజర్ వెజల్స్ అక్కడే అనస్టమోజ్ అవుతాయి. ఈ అనస్టమోస్ ఏరియా దగ్గర కనుక ఆ మ్యూకోజ రప్చర్ అయ్యి, బ్లడ్ వెజల్స్ రప్చర్ అయినట్టయితే మనకు అక్కడ నుంచి బ్లడ్ వస్తుంది అన్నమాట. సాధారణంగా ఇది ఎక్కువ మందికి పిల్లల్లో జరుగుతుంటుంది. వాళ్ళు కొంచెం ఎండాకాలం రాగానే చాలామంది పేరెంట్స్ బ్లడ్ వస్తుందండి, 10 రోజులకోసారి, 20 రోజులకోసారి బ్లడ్ వస్తుందని చెప్తుంటారు. ఆ మ్యూకోజ రప్చర్ అయినప్పుడు, ఎండపోయినప్పుడు ఏమవుతుందంటే మ్యూకోజ డ్రై అయిపోతుంది. చాలామంది పిల్లలు మ్యూకోజ డ్రై అయినప్పుడు ఇచ్చింగ్ రావడం వల్ల ముక్కుని ఏలుతో గిల్లుతూ ఉంటారు. ఆ గిల్లినప్పుడు అక్కడ క్రస్ట్ ఫామ్ అయ్యి, క్రస్ట్ కింద ఉన్న బ్లడ్ వెజల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ వస్తుంటుంది అన్నమాట. ఈజీలుగా వెళ్ళే ఎక్కువ మందిలో ఆగిపోతుంటుంది. ఒకవేళ అక్కడ ఉన్న కొంచెం ప్రామినెంట్ వెజల్స్ రప్చర్ అయినా, పిల్లలు టెన్షన్ పడుతున్నా, ఎక్కువ పడుతున్నా, బ్లడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ముక్కు బోన్ వంకర ఉన్న స్మోకర్స్లో కూడా ఈ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్మోకింగ్ పార్టికల్స్ అనేవి ఆ బోను ఎక్కడైతే వంకర ఉంటుందో అక్కడ మ్యూకోజ్ అనేది చాలా థిన్గా ఉంటుంది అన్నమాట. అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి అక్కడ ఉన్న అండర్లయింగ్ వెజల్స్ బ్లీడ్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. సో ఈ హాట్ వెదర్లో రక్తం రావటం అనేది పిల్లల్లో సహజం, పెద్దల్లో కూడా. ఎస్పెషలీ బ్లడ్ వస్తుందంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ రూల్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఎవరికైతే బీపీ పెరుగుతుంటుందో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్గా ముక్కుల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో ఎస్పెషలీ పిల్లల్లో బ్లడ్ వస్తుంటే వాళ్ళకి మనం మెయిన్గా కొన్ని చిట్కాలు ఫాలో కావాలండి. ఎవరి 1/2 అవర్ 1 అవర్ ముక్కులో నీళ్లు కొట్టుకుంటూ ఉండాలి. అంటే ముక్కుని ఎండిపోకుండా చూసుకోవాలి, అలానే ముక్కుని గిల్లకుండా చూసుకోవాలి. పిల్లలు గిల్లుతుంటే అక్కడ ఉన్న మ్యూకోజ రప్చర్ అయ్యి బ్లడ్ వస్తుంది అన్నమాట. అలానే మనం ముఖం కడుక్కునేటప్పుడల్లా సోప్ వాటర్తో ఆ ఫ్రంట్ భాగంలో ఉన్న ముక్కును క్లీన్ చేసినట్టయితే అక్కడ ఉన్న క్రస్ట్లు అనేవి పోయి మ్యూకోజ చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఈ 3 చిట్కాలు ఫాలో చేసినట్టయితే ఎక్కువ మంది పిల్లలకు మళ్ళీ ఎండాకాలంలో బ్లడ్ రాకుండా ఉంటుంది. అతి కొద్ది మందిలో బ్లడ్ కంటిన్యూస్గా వస్తుంటే వాళ్ళకి ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కుని ఎగ్జామినేషన్ చేసుకొని ఎగ్జాక్ట్గా బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. ఒకవేళ ఆ బ్లడ్ చాలా చిన్న వెజల్ నుంచి వస్తుంటే మరి దాన్ని మనం కెమికల్ క్వాటరీ ద్వారా కాటరైజ్ చేసుకొని బ్లడ్ రాకుండా ఆపేయచ్చు. ఒకవేళ అదే రక్తనాళం కనుక కొంచెం పెద్ద సైజు ఉన్నట్టయితే దానికి లేజర్ ద్వారా మనం ఆర్టరీని కొయాగ్యులేట్ చేసి బ్లడ్ రాకుండా చేయాలన్నమాట. సో కెమికల్ కాటర్ అయితే మనం ఇమీడియట్గా పేషెంట్ని పంపించచ్చు. ఒకవేళ లేజర్ చేయాల్సి వస్తే మటుకి పిల్లల్లో కొంచెం ఎనస్థీషియా ఇచ్చి చేస్తామన్నమాట. అది అసలు వరీ కావాల్సిన అవసరమే లేదు. సో ఈ విధంగా మనం ఆ బ్లడ్ వెజల్స్ని కొయాగ్యులేట్ చేసినట్టయితే వాళ్ళకి రిపీటెడ్గా బ్లడ్ రాకుండా ఉంటుందన్నమాట. అలానే ఎవరికైనా రిపీటెడ్గా బ్లడ్ వస్తుంటే మటుకి వాళ్ళు కొయాగ్యులేషన్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందనేది రూల్ అవుట్ చేయాలి. కొయాగ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం బ్లీడ్ అయినప్పుడు అలా రాకుండా కంటిన్యూస్గా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ సమ్మర్లో బ్లడ్ రాకుండా ఉండాలంటే ఒకటం ప్రికాషన్స్ తీసుకోవాలి,
ఒకవేళ ఎవరికైనా బ్లడ్ కంటిన్యూస్గా వస్తుంటే మటుకు వాళ్ళని ఎండోస్కోపీ విధానం ద్వారా ఎప్పుడైతే బ్లడ్ వస్తే అప్పుడు చెక్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే రక్తం వస్తుందో దాన్ని కనుక మనం కోయాగ్యులేట్ చేసినట్టయితే రక్తం రాకుండా ఉంటుంది. అలాగే ఎవరికన్నా బాగా బోన్ డీవియేషన్ ఉండి రక్తం వస్తా వాళ్ళకి ముక్కులో గాలి తీసుకోవడం కూడా ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళకి సింపుల్ సెప్టోప్లాస్టిక్ విధానం ద్వారా మనం ఆపరేషన్ చేసి ఆ బోన్ని సెట్ చేసి ఆ టిష్యూ కింద కనుక ఫైబ్రస్ ఇండ్యూస్ చేసినట్టయితే అది మళ్ళీ బ్లడ్ ఫ్లో కాకుండా చేస్తుంది అన్నమాట.